అందరికీ నమస్కారం ట్వంటీ ఫోర్ స్వాగతం ఒలింపిక్స్ లో గోల్డ్ గెలిస్తే మూడు కోట్ల బంపర్ ఆఫర్ ఇచ్చిన తమిళనాడు సీఎం జపాన్ రాజధాని టోక్యోలో జులై నుంచి ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం కానున్నాయి టోక్యో ఒలింపిక్స్ జులై ఇరవై మూడున ప్రారంభమై ఆగస్ట్ ఎనిమిదిన ముగుస్తాయి ఈ క్రీడల్లో భారత్ నుంచి టోక్యోలో ఒలింపిక్స్ పాల్గొనే క్రీడాకారులు తమిళనాడు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది టోక్యో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ గెలిచిన భారత్ అథ్లెటిక్ ఒక్కొక్కరికి మూడు కోట్లు ఇస్తామని తమిళనాడు సీఎం స్టాలిన్ శనివారం తెలిపారు మంత్రి కేటీఆర్ హిమాన్షు కి అవార్డు తెలంగాణ రాష్ట్ర సమ్మతి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాంశు రావు కి దయానా అవార్డు వచ్చింది గ్రామాల్లో స్వయం సమృద్ధి దిశగా చేపట్టాల్సిన పలు అంశాలను ప్రాజెక్ట్ రూపంలో చూపినందుకు హిమాంశు ఈ అవార్డు వచ్చింది హిమాన్సు పదిహేను సంవత్సరాల వయసులోనే మానవ దృక్పథంతో గ్రామ అమ్మల్లో మార్పుకు చేయాల్సిన కార్యక్రమాలు అంతర్జాతీయ వేదికపై గుర్తింపు పొందడం చాలా గొప్ప విషయమని అంతా అభినందిస్తున్నారు ఇకపై స్కూళ్ల సమీపంలో సిగరెట్ పాన్ షాపులు బంద్ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల చుట్టూ కలుషిత వాతావరణం లేకుండా ప్రభుత్వ చర్యలు ముమ్మరం చేసింది ప్రభుత్వ స్కూళ్లకు రెండు వందల మీటర్ల దూరం వరకు గుట్కా పాన్ సిగరెట్ అమ్మాయి షాపులు ఉండకూడదని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ స్కూళ్ల సమీపంలో పరిశ్రమ ఇకపై ఏఎన్ఎం లు పర్యవేక్షిస్తున్నారని ఒక్కో ఏఎన్ఎం కు రెండు మూడు పాఠశాల బాధ్యతలు ఇస్తున్నామని దీనికోసం ఒక ప్రత్యేక యాప్ తయారు చేసి మామిడి పండ్లు ఒకటి పాయింట్ రెండు లక్షలకు కొని ఒక చిన్నారిని ఆదుకున్న వ్యాపార వేత్త జార్ఖండ్ లోని జంషేద్పూర్ కి చెందిన పదకొండేళ్ల అమ్మాయి తులసి కుమారి దగ్గర ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్త డజన్ మామిడి పండ్లను లక్ష ఇరవై వేలకు కొనడం దేశ వ్యాప్తంగా అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది దీని వెనుక కారణం లేకపోవలేదు తులసి కుమారి చాలా పేద కుటుంబం ఆన్లైన్ క్లాసులు రావడంతో ఆమె దగ్గర కనీసం మొబైల్ కొనేందుకు కూడా డబ్బు లేదు ఈ విషయం అర్థం చేసుకున్న ఆమె హితే అనే వ్యాపారవేత్త ఆమెకు సహాయం చేయాలని ఊరికే డబ్బు ఇవ్వడం కరెక్ట్ కాదని ఆమె దగ్గర మామిడి పండ్లు కొన్నారు అందుకోసం లక్ష ఇరవై వేలు ఆమె తండ్రి అకౌంట్ లో వేశారు అంతేకాదు ఆమెకి పదమూడు వేలు విలువ చేసే స్మార్ట్ మొబైల్ కొని ఓ సంవత్సరానికి సరిపడా ఇంటర్నెట్ డేటా రీఛార్జ్ ఇచ్చారు ఇక ఈమె ఏడాదంతా ఎలాంటి ఇబ్బంది లేకుండా చదువుకునేలా చూశారు